హైదరాబాద్లో మళ్ళీ రేవ్ పార్టీలు అలాగే డ్రగ్స్ కలకలం చెందాయి. రీసెంట్గానే ఒక 5-6 రోజుల క్రితమే డ్రగ్స్ బారిన పడి ఒక బీటెక్ విద్యార్థి మృతి చెందడం అనేది కూడా జరిగింది. అయితే గతంలో 2016లో దాదాపుగా ఒక 10-15 మంది సినీ యాక్టర్లను కూడా డ్రగ్స్ కేసులో విచారించారు. తర్వాత అకున్ సబర్వాల్ని ట్రాన్స్ఫర్ చేయడం అదొక పెద్ద ఇష్యూగా నడిచింది. తర్వాత మళ్ళీ 2021లో మళ్ళీ రీసెంట్గా మళ్ళీ వాళ్ళని పిలవడం, మళ్ళీ డ్రగ్స్ పైన విచారణ జరిపించడం, తర్వాత డ్రగ్స్ కేసుకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కొట్టిపడేశారు. అయినా కూడా ఇప్పటికీ స్టూడెంట్స్ని అలాగే బడాబడా నాయకుల కొడుకులని బడాబడా నాయకులకు కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు కూడా ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. కానీ దాన్ని టేకప్ చేసే వాళ్ళు లేరా, లేకపోతే నిజంగా తెలంగాణ గవర్నమెంటే వారిని ప్రోత్సహిస్తుందా అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్గా పడిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నిన్న జరిగిన రేవ్ పార్టీలో దాదాపుగా 142 మంది దొరకడం అనేది, అందులో దాదాపు ఒక 15 మంది ప్రముఖుల కుమారుల పేర్లు అలాగే కూతుర్ల పేర్లు కూడా వినిపించాయి. రేవ్ పార్టీలో చేసేటప్పుడు అంటే పోలీసులకు ముందే సమాచారం ఉంటుందా? మరిన్ని విషయాలు మా కొలీగ్ సిద్ధార్థను అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ చెప్పండి, రేవ్ పార్టీలలో సడన్గా ఇప్పుడు పోలీసులు తనిఖీ చేయడం లాంటివి జరుగుతుంటాయి, అంటే ఇది వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుందా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది? ఇంకోటి కొకైన్ డ్రగ్స్ అనేది ఇప్పటి వరకు అంత అంటే తెలంగాణలో అసలు ఏం లేవు అన్నట్టు విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంటుంది. బట్ నిన్న చూసుకుంటే 142 మంది దొరకడం, ఈ అసలు ఈ చర్య ఎటువంటి దారికి తీస్తుందని చెప్పుకోవచ్చు? థ్యాంక్ యూ రాజు. అసలు రేవ్ పార్టీ కల్చర్ ఏ విధంగా మొదలైంది అని చూసుకున్నట్లయితే దాదాపు కొంతమంది హై ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు కేవలం డ్యాన్స్ చేయడానికి మాత్రమే రేవ్ పార్టీలు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత సంవత్సరాలు దాటుతున్న కొద్దీ దాంట్లో మద్యం యాడ్ కావడం, దాని తర్వాత దాంట్లో ఫుడ్ యాడ్ కావడం, ఫన్ యాడ్ కావడం, తర్వాత సెక్స్ యాడ్ కావడం, డ్రగ్స్ యాడ్ కావడం, ఈ విధంగా దీని ఎవల్యూషన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రేవ్ పార్టీలు అయితే దాదాపు హై ప్రొఫెషనల్స్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన పిల్లలు, చాలా సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, పరపతి ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే వీళ్ళకి సంబంధించిన ఇష్యూగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక నిన్న జరిగిన రేవ్ పార్టీలో దాదాపు 140 అంటే ఆల్మోస్ట్ 150 మంది ఒకటే రైడ్లో దొరకడం ఇట్స్ అసలు పెద్ద హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వచ్చినప్పటి నుంచి గుడుంబ ఎక్కువగా వినియోగంలో ఉండేది, దాన్ని పూర్తిగా డిసపియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో మాదక ద్రవ్యాలు, ఈ మద్యం, మత్తు మందులు వీటన్నిటినీ నిర్మూలించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. దాంట్లో భాగంగానే స్పెషల్ డ్రైవ్స్ పెట్టి ముఖ్యంగా ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఆ గుడుంబాన్ని నియంత్రించడం కోసం అనేకమైన పాలసీలను రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. గుడుంబాను ఎవరైతే అమ్ముతున్నారో వాళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించడం, వారికి వేరే చిన్న చిన్న బిజినెస్లు కానీ చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేయడం, ఇట్లాంటి పద్ధతులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. దాని తర్వాత ముఖ్యంగా దూల్పేట్ లాంటి ప్రాంతాల్లో చాలా పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ రియాక్షన్స్ అక్కడ నుంచి వచ్చాయి. సార్, మేము ఇక్కడ తరతరాల నుంచి మాకు ఏ పని చేద్దామన్నా మాకు మమ్మల్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో గుర్తిస్తున్నారు, కాబట్టి మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం, పని అడగలేకపోతున్నాం, పని చేయడానికి సిద్ధంగా ఉన్నా పని చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు, అందుకోసమే మేము ఈ సెట్ ఆఫ్ అంటే గుడుంబ అమ్మడము ఇట్లాంటి పద్ధతుల్లో ఇంకా చేస్తున్నామని ప్రభుత్వానికి విన్నవించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ ఇనిషియేషన్ తీసుకుని వాళ్లకు ఆటోలు కొనివ్వడము, లేదంటే చిన్న చిన్న షాప్స్ పెట్టియడము, ఇట్లాంటి పద్ధతులు, చిన్న చిన్న హోటల్స్ పెట్టియడం, ఇట్లాంటి పద్ధతులు తీసుకుంది. ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, దూల్పేట లాంటి ప్రాంతాల్లో గుడుంబ పూర్తిగా నిర్మానుష్యం అయిపోయిన తర్వాత, పూర్తిగా కనిపించినటువంటి సందర్భంలో తెర మీదకి వచ్చిన అంశం డ్రగ్స్. డ్రగ్స్లో చాలా రకాలు ఉంటాయి. చీప్గా దొరికేటువంటివి, ఇటు వైట్నర్ కానీ లేదంటే చిన్న చిన్న చీప్గా దొరికేటువంటివి కూడా ఇక్కడికి వస్తున్నాయి. దాంతోపాటు దూల్పేట లాంటి ప్రాంతాల్లో వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు. దూల్పేటకు వెళ్తే ఏ రాష్ట్రానికి సంబంధించిందైనా, ఏ దేశానికి సంబంధించిందైనా డ్రగ్స్ ఈజీగా దొరుకుతాయనే ఒక అపోహ, లేదంటే అదొక కొన్నిసార్లు వాస్తవమే, అట్లాంటి పరిస్థితులు ఉండేవి. వాటిని పోలీసులు చాకచక్యంగా దాదాపు నిర్మూలించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇటు ముఖ్యంగా యువతలో, స్కూల్ ఏజ్ కాలేజ్కి సంబంధించిన విద్యార్థుల్లో కానీ యువతలో కానీ యాంటీ డ్రగ్స్కి సంబంధించిన, డ్రగ్స్ నిరోధించాలి, డ్రగ్స్ వాడితే ఏ విధమైన పరిణామాలు ఏర్పడతాయి అనే అంశానికి సంబంధించి వాళ్లకు అవేర్నెస్ ప్రోగ్రాంలు క్రియేట్ చేయడం, దాంతోపాటు ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే వినియోగిస్తున్నారో వీటందరినీ
వీరందరికీ ఇటు కౌన్సిలింగ్ ఇప్పించడం, దాంతోపాటు వాళ్ళపైన శిక్షలు వేయడం, జైళ్ళకు పంపడం, సివియర్గా యాక్షన్ తీసుకోవడం, ఇట్లాంటి పద్ధతులతో దాదాపు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ ఎవరు అమ్మినా ఎవరు కొన్నా దీంట్లో ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది లేదు అని చాలాసార్లు స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇటు సినిమాకి సంబంధించిన ఫీల్డ్కి సంబంధించిన చాలామంది దొరకడం, వాళ్ళపై విచారణ చేయడం, ఇట్లాంటి పద్ధతులన్నీ చాలా రోజుల నుంచి చూస్తున్నాం. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా చాలామంది పెద్ద తలకాయలు, ముఖ్యంగా ఆ పప్పు ఓనర్షిప్కి సంబంధించి కూడా నిన్నటి నుంచి ఒక ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి, ముఖ్యంగా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ. ఫస్ట్ హేమకి సంబంధించి, సినీ నటి హేమకి సంబంధించి ఒక వార్త వచ్చింది కొన్ని మీడియా సంస్థలు, ఆమె గురించి ఫలానా ఆమె డ్రగ్స్ కేసులో దొరికింది అని కొన్ని వార్తలు వచ్చినాయి. దాంతో ఆమె రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి మీడియా ఏది పడితే అది చూపించకూడదు, మీడియా నిజాలు తెలుసుకోవాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతోపాటు హేమ అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళినా హేమ అంటే మీరు కాదు వేరే వాళ్ళని ఉద్దేశించి అన్నామనే ఒక ప్రచారం జరిగింది. దాని తర్వాత ఈ మెగా బ్రదర్స్కి సంబంధించి నాగబాబు వాళ్ళ డాటర్ నిహారిక దాంట్లో ఇన్వాల్వ్ అయింది, దాంట్లో ఉంది అనే కొన్ని వార్తలు వచ్చినాయి. దాంతోపాటు బిగ్ బాస్కి సంబంధించి సీజన్ సిప్లిగాంజీకి ఆయన కూడా ఉన్నారు, ఆయన అదొక వార్త వచ్చింది. దాంతోపాటు గల్లా జయదేవ్ వాళ్ళ అబ్బాయి ఎంపీ, వాళ్ళ అబ్బాయి కూడా దాంట్లో ఉన్నారు. ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇట్లాంటి వార్తలు అన్ని వస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి ప్రధానమైన వార్తగా ఇది తెలంగాణలో నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది డ్రగ్స్కి సంబంధించి ఎంత కంట్రోల్ చేసినా ఇట్లాంటి వాళ్ళను, అంటే ముఖ్యంగా సమాజంలో పేరు పలుకుబడి ఉన్న వాళ్ళను ఆపలేకపోతున్నామనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటికే దీనిపై సివియర్ యాక్షన్ తీసుకుంటున్నారు, ఒక సిఐని సస్పెండ్ కూడా చేశారు. ఎందుకంటే అతను చాలా రోజుల నుంచి ముఖ్యంగా ఆ పాపు ఆ ప్రాంతంలో ఇటు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో చాలా పబ్బుల్లో ఇట్లాంటి అసంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయి, ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి విచ్చలవేడిగా డ్రగ్స్ అమ్ముతున్నారు, కొకైన్ అమ్ముతున్నారు, ఇట్లాంటి వాటిని అన్నీ అమ్ముతున్నారు అని ఎన్నిసార్లు కంప్లైంట్స్ వచ్చినా రియాక్షన్ తీసుకోలేరు, యాక్షన్ తీసుకోలేరు. దానివల్లనే విచ్చలవిడితనం పెరిగి 150 మంది ఒక హైదరాబాద్ నడి ఒడ్డున రేవ్ పార్టీ నిర్వహించుకుంటున్నారంటే పరిస్థితి, అంటే పోలీసులు ఏం చేయలేరు, ప్రభుత్వం ఏం చేయలేదు, సమాజం ఏం చేయలేదు అని ఇంత, అంటే ఎవరు ఒక లెక్కలేనితనంతోనే వీటన్నింటికి పాల్పడినారని చెప్పుకోవచ్చు. సో దీనికైతే ఇప్పటికీ పోలీసులు ఒక యాక్షన్ తీసుకుంటున్నారు, ఒక అతనికి ఒక డీసీపీకి సమ్ ఏసీపీకో ఒక ఉన్నతాధికారికి అని చెప్పుకోవచ్చు, ఆయనకు ఛార్జ్ మెమో ఇవ్వడం, సిఐని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం, ఇట్లాంటి వాటినన్నింటిని మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఓనర్షిప్కి సంబంధించి, పబ్కి సంబంధించి రేణుకా చౌదరి వాళ్ళ డాటర్ పేరు కూడా వినిపించింది. ఈ పబ్బు రేణుకా చౌదరికి సంబంధించిన డాటర్ వాళ్ళదే అనే ఒక వార్త నిన్నటి నుంచి జరిగింది. అయితే నిన్న ఆమె మధ్యాహ్నం రేణుకా చౌదరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ పబ్బుకి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు, దాంతోపాటుగా నిన్న రైడ్ జరిగినప్పుడు నా కూతురు అక్కడ లేదు, పోలీసులు ప్రశ్నించలేదు, కానీ బయట సమాజంలో కానీ ఇటు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ రేణుకా చౌదరికి సంబంధించిన కూతురుకు ఈ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని ఒక వార్త నడుస్తుంది. అయితే ఆమె దీనిపై ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటు నాగబాబు కూడా తన కూతురి లిమిట్స్ తనకు తెలుసు, కూతురికి లిమిట్స్ తెలుసు కాబట్టి స్పెక్యులేషన్స్ క్రియేట్ చేయొద్దు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మొత్తానికైతే ఈ దీనికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో కూడా భారీ ఎత్తున ఒక ప్రచారం జరుగుతూ ఉంది. డ్రగ్స్కి సంబంధించి ఎవరైతే వాడుతున్నారో వాళ్ళను బాధితులుగా చూడాలి, ఎందుకంటే వివిధ కారణాలతోనే ఇటు ఏ కారణాలైతేనేమి పక్కన పెడితే వివిధ కారణాలతోనే వాళ్ళు అడిక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళను మానసిక రోగులుగా మానసిక బాధితులుగా వాళ్ళని చూడాలి, వాళ్ళని ట్రోల్స్ చేసే బదులు. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాయి, ఎవరు వీటిని సప్లై చేస్తున్నారు, ఎవరు వీటిని అమ్ముతున్నారు, ఈ రేవ్ పార్టీలకు సంబంధించిన కల్చర్ని ఎవరు ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎవరు దాన్ని కంటిన్యూస్గా కొనసాగిస్తున్నారు, ఎవరు ఇట్లాంటి పార్టీలకు
ఆహ్వానిస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళందరినీ పట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కలలు కంటుందో, డ్రగ్ ఫ్రీ తెలంగాణ కావాలని ఒక ఆకాంక్షిస్తుందో, అట్లాంటి పాలసీలకు అనుగుణమైన రిజల్ట్ వస్తుందని చాలామంది సోషల్ మీడియాలో అంటున్నారు. అయితే వీళ్ళపై కూడా, ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్పై కూడా గతంలో డ్రగ్స్కి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఇతనిపై వార్తలు వస్తున్నాయి. కానీ ఈ దొరికిన వాళ్ళలో 140 మంది ఇంక్లూడింగ్ స్టాఫ్ అండ్ అందరితో కలిపి 150 మంది ఉన్నారు. వీళ్ళందరూ, మేమందరము అమాయకులం, మాకేం సంబంధం లేదు, అసలు డ్రగ్స్ మేము వాడలేమని చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం, పోలీసులు రైడింగ్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ భయపడి పారిపోవడము, వాష్రూమ్లో పడేయడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఇట్లాంటి సిచ్యువేషన్ మేము చూసామని పోలీసులు సుచాయిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ సిప్లిగంజ్కి సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే, గత ఫిబ్రవరిలో డ్రగ్స్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే డ్రగ్స్ వాడద్దు, డ్రగ్స్ వాడితే ఏ విధమైన పరిణామాలు వస్తాయి అనే పోలీసులు నిర్వహించిన ప్రోగ్రామ్స్కి రాహుల్ సిప్లిగంజ్ చీఫ్ గెస్ట్గా వెళ్ళినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా కొన్ని కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో కాలేజీ యాజమాన్యం నిర్వహించిన ప్రోగ్రామ్స్లో కూడా రాహుల్ సిప్లిగంజ్ హాజరై డ్రగ్స్ యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, డ్రగ్స్ వాడకూడదు అని ప్రచారం చేసిన వ్యక్తి రాహుల్ సిప్లింగర్. ఇట్లాంటి వ్యక్తులు, అంటే సెలబ్రిటీలు వివిధ సందర్భాల్లో డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ వాడద్దు, డ్రగ్స్ను బ్యాన్ చేయాలి, డ్రగ్స్ ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది, ఏ విధమైన దుష్ఫలితాలను చూపిస్తుంది అని ప్రచారం చేసిన వాళ్ళే ఒకసారిగా వీళ్ళందరూ బాధితులుగా, లేదంటే వీళ్ళపై ఆరోపణలు రావడం ఒక కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్, అంటే వాళ్ళకి సంబంధించిన సెలబ్రిటీస్ ఏ విధంగా ప్రవర్తిస్తారో, వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఆ విధంగానే ప్రవర్తించే అవకాశం ఉంది. సో ఇదైతే పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది సమాజంలో. పూర్తిగా డ్రగ్స్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. అయితే ఇప్పుడు కూడా దీనిపై మెయిన్గా ఎవరైతే బాధితులు, ఎవరైతే పేర్లు వస్తున్నాయో, ముఖ్యంగా సెలబ్రిటీలను, వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, తప్పించే పరిస్థితి ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు. కానీ ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, ప్రభుత్వం నిజంగా దీన్ని నీరుగార్చుతుందా, లేదంటే నిన్న దానికి సంబంధించిన పోలీసు అధికారులు చెప్పినట్టు ఎంతటి వారున్నా ఖచ్చితంగా వదిలేసే ప్రసక్తి లేదు, వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాము, దీని మూలాలు ఎక్కడున్నాయో కనుక్కుంటాము, పూర్తిగా తెలంగాణలో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేస్తాము, వీళ్ళందరినీ శిక్షిస్తామని చెప్తున్నారు. కానీ పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి రాజు. సిద్ధార్థ, మనం చూసుకున్నట్టయితే గతంలో ఎన్నోసార్లు ఇట్లాంటివి దొరకడం అనేది జరిగింది. ఒక 2 రోజులు దీన్ని పెద్ద ఇష్యూగా వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానల్లో వేస్తారు, మరుసటి రోజే ప్రతి ఒక్కరు మర్చిపోవడం అనేది జరుగుతుంది. గత 8 సంవత్సరాలుగా తెలంగాణలో జరిగేది ఇదే. ఇది ఏదో 2016లో కేవలం సినీ యాక్టర్లను విచారించారని చెప్పేసి డ్రగ్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరిగింది. కాకపోతే చిన్న చిన్న కాలేజీలు మొదలుకొని పెద్ద పెద్ద కాలేజీలలో ఇప్పటికీ డ్రగ్స్ సప్లై చేయడం, గంజాయి లాంటి పదార్థాలు పిల్లలు సేవించడం లాంటివి రోజుకు ఒక 10 కేసులన్న వస్తూ ఉంటాయి ఆ పోలీస్ స్టేషన్లలో. బట్ ఎందుకు పోలీసులు సీరియస్ తీసుకోవట్లేదు? ఇది కూడా 150 మంది దాదాపుగా దొరికారు కాబట్టి అందులో ప్రముఖుల పేర్లు ఉన్నాయని చెప్పేసి ఈ వార్త అంత హల్చల్ కావడం అనేది జరిగింది తప్పించి. దీంతో పోల్చుకుంటే మామూలు పబ్బులలో కూడా ఇప్పటికీ డ్రగ్స్ లాంటివి పదార్థాలు అమ్ముతారు, కొకైన్ లాంటివి అక్కడ తీసుకుంటారని చెప్పేసి ఎన్నోసార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ అప్పటికప్పుడు దాన్ని ఏదో బ్యాన్ చేయడం, క్లోజ్ చేయడం, నెల రోజుల తర్వాత మళ్ళీ వేరే లైసెన్స్ తీసుకొని మళ్ళీ ఆ పబ్బు ఓపెన్ చేయడం లాంటివి కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటారు. దానికి చిన్న ఎగ్జాంపుల్గా రోడ్ నెంబర్ 12లో అక్కడ ఇల్లు మధ్యలో ఒక పబ్ ఉంటుంది, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కాలనీ ప్రజలు పదే పదే ఇది చేసినా 3 సార్లు ఆ పబ్బుని బ్యాన్ చేశారు, మళ్ళీ 4 సార్లు ఓపెన్ చేయడం అనేది జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రముఖులలో ఒకరు పబ్బు కాబట్టి అది. మరి ఇట్లాంటివి, అంటే ప్రముఖులలో కుమారులు కానీ ప్రముఖులలో ఒకరు పబ్బు అవ్వడం వల్ల ఇట్లాంటివి చేయడం ద్వారా వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేసి జనాలకి అయితే నమ్మకం లేదనుకోవచ్చు. మ్యాక్సిమం నమ్మకాలు కూడా పోయినాయి. ఈ వార్త కూడా 2 రోజులు హల్చల్ చేస్తుంది, తర్వాత 3వ రోజు నుంచి మళ్ళీ యథావిధంగా కూడా నడుస్తాయని చెప్పేసి ప్రజల లోపల అపోహ ఉంది. దాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నిజమే, ఎందుకంటే డ్రగ్స్కి సంబంధించిన విషయం వచ్చినప్పుడల్లా
ఇది న్యూస్లో ఫ్లాష్ కావడము, మేము బాధితులను అంటే బాధ్యులను ఎవరైతే దీనికి పాల్పడ్డారో అందరు సమానమే. ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారో, డ్రగ్స్ ఎవరైతే తీసుకొస్తున్నారో వీళ్ళందరినీ చట్టపరంగా శిక్షిస్తాం. వీళ్ళను ఎంత సివియర్గా శిక్షిస్తే, ఎంత కఠినంగా శిక్షిస్తే భవిష్యత్తులో అన్ని పరిణామాలు జరగకుండా ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటు ముఖ్యంగా కేసీఆర్ వచ్చినప్పటి నుంచి దీనిపై సివియర్గా కొట్లాడుకుంటూ అంటే నిర్ణయాలు తీసుకుంటూ పూర్తిగా డ్రగ్ ఫ్రీ తెలంగాణగా, డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఇటు పోలీసులు అధికారులు అందరూ సహకరిస్తున్నట్టు కనిపిస్తున్నా. అయితే పెద్ద పెద్ద ఇన్వాల్వ్మెంట్ అంటే 150 మంది ఒకటేసారి ఒక పబ్లో దొరకడం అనేది నాటే స్మాల్ ఇష్యూ. కానీ ఇట్లాంటి విషయం వచ్చినప్పుడు సాధారణంగా ప్రజలకు కూడా ఇట్లాంటి వార్తలు 2-3 రోజులు ఉనికిలో ఉంటాయి. దాని తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వీటిపై శిక్షలు ఉండదు. ఎవరో నామమాత్రంగా ఉన్న 4-5 గురిని కార్నర్ చేసి మిగతా వాళ్ళందరినీ తప్పించే ప్రయత్నం చేస్తారని వార్తలు వస్తున్నాయి. సహజమే, ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇట్లా ఉంది. అయితే ప్రతిసారి తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్గా ఉంటున్నామని చెప్తుంది, కానీ కేసును నీరుగార్చే పద్ధతులు కూడా చేస్తున్నదని ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక కేసు ఏ విధంగా దాన్ని పూర్తిగా కులంకషంగా అధ్యయనం చేసి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చి ఎవరైతే బాధ్యతలు ఎవరైతే దీనికి బాధ్యత వహించాలో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తేనే ప్రజల్లో ఒక నమ్మకం వచ్చే అవకాశం ఉంది. అయితే నిన్నటి నుంచి ఒక అంటే ఎప్పుడు డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూ వచ్చినా అది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. గతంలో డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇది దీంట్లో టీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ప్రభుత్వమే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే డ్రగ్స్ అమ్ముతున్నారు, ముఖ్యంగా కేటీఆర్ ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు, ఉన్నాయి, దీన్ని వీళ్ళే అధికారిక అనధికారికంగా వీళ్ళే దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచి వస్తున్నాయి. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా, నిన్న ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇటు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు రాహుల్ గాంధీ ఇటు రేవంత్ రెడ్డి దీనిపై డ్రగ్స్కి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో డ్రగ్స్ని ఆపాలని, డ్రగ్స్ వినియోగంపై, డ్రగ్స్ను ఎవరైతే అమ్ముతున్నారో ఈ అంశాల అంశాలకు సంబంధించి చాలా రోజుల నుంచి ఇటు ప్రెస్ మీట్లు పెట్టడము, అధికారులను సంప్రదించడము, కంప్లైంట్స్ ఇవ్వడము, ఇట్లాంటి పద్ధతులు ఉన్నాయి. డ్రగ్స్కి సంబంధించి ముఖ్యంగా సినీ తారాలకు సంబంధించిన డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కావాలని దీన్ని నీరుగారుస్తుంది. ఎందుకంటే తెలంగాణకి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు ఇండైరెక్ట్లీ కేటీఆర్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది అని చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. నిన్న కూడా నిన్న అంజన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైదరాబాద్ ఎక్స్ఎమ్మెల్యే ఎంపీ కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదంతా ఎవరైతే నిజంగా దీన్ని వెనుక ఉన్నారో వాళ్ళని మాత్రమే, వాళ్ళని అరెస్ట్ చేయాలి, అమాయకులను దీంట్లో ఇరికించొద్దు, దాంతోపాటు దీనికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ కేసును ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైతే బాధ్యులకు శిక్షించడానికి మేము సహకరిస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు ఇటు బీజేపీ అంటే చాలామంది కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా అంజన్ కుమార్కి సంబంధించిన వాళ్ళ అబ్బాయి కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడని కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో అతను రివర్ట్ అయ్యాడు, అతను రెస్పాండ్ అయ్యాడు. దాంతోపాటు ఇటు బీజేపీకి సంబంధించి కూడా బీజేవైఎం ఉపాధ్యక్షుడు నందీశ్వర్ గౌడ్ అని ఇంతకుముందు ఎమ్మెల్యే, అతని కొడుకు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అతను బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ప్రధాన అనుచరుడని, వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయిన తర్వాత బండి సంజయ్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో డ్రగ్స్ని ఆపడానికి మా వంతుగా బీజేపీ పార్టీగా తెలంగాణ శాఖగా ఎంతటి సహకారం అందించాలన్నా మేము అందిస్తాము, కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది ప్రభుత్వమే. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామందిపై డ్రగ్స్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళందరి పేర్లు లిస్ట్ నేను ఇస్తాను, వీళ్ళందరినీ అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఉందా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీన్ని కేవలం తెలంగాణలో అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నంత మాత్రాన దీనికి సొల్యూట్ అయ్యే అంశం కాదు. అన్ని పార్టీలు ఇటు తెలంగాణ పర్వ సమాజం కానీ పార్టీలు కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి నిజంగానే ఒక చిత్తశుద్ధితోనే డ్రగ్స్ని ఆపాలి అని అనుకుంటే తప్ప ఈ సమస్య సమసిపోదు. ఎందుకంటే ఇది అంటే
ఈ కేసు ఒకవేళ ముందుకు వెళ్తే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమందికి నేతల బండారం బయటపడే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతల బండారం బయటపడే అవకాశం ఉంది, బీజేపీకి సంబంధించి కొంతమంది నేతల బండారం బయటపడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ లిబరల్గానే చూస్తున్నారు. ఎందుకంటే ఒక నానుడు ఉంది, జనాలంతా ఒకవైపు, రాజకీయ నాయకులు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళందరిది ఒక జాతి, వాళ్ళకు వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ఒకరికొకరు సహకరిస్తారు అనే నానుడి ఉంది. అన్ని రాష్ట్రాల్లో అన్ని మామూలుగా పొలిటికల్ సినారియోలో ఇట్లాంటి టెండెన్సీ ఒకటి ఉంది. ఇప్పుడు కూడా అట్లాంటి ప్రయత్నమే జరిగే అవకాశం ఉందని కొంతమంది సోషల్ మీడియాలో వాపోతున్నారు. నిజంగానే తెలంగాణలో పూర్తిగా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా ఒక పైనీర్గా ఒక ఆదర్శవంతంగా ఉండాలంటే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు, ఒకవేళ సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నా తప్పించుకోకుండా, ఇబ్బంది లేకుండా, భయపడకుండా, ఈగోస్కు వెళ్లకుండా, పరువు అవుతుంది అని అనుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రమే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను లేదంటే మంత్రులను లేదంటే అంటే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళను వదిలిపెట్టలేరంటే మిగతా పార్టీలకు సంబంధించిన నేతలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని అర్థమై దీనికి పార్టీలకు సంబంధించిన అంటే ఎక్కువగా డబ్బున్నోళ్ళు రాజకీయాల్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన డాటర్స్ కానీ వీళ్ళకి సంబంధించిన బంధువులు కానీ కొడుకులు కానీ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. తద్వారా అంటే సిరీస్ ఆఫ్ ప్రోగ్రాంలో భాగంగా పూర్తిగా రద్దయిపోయే అవకాశం ఉంది. కానీ కేవలం ఏదో పేపర్ స్టేట్మెంట్ల కోసమో లేదంటే గ్లోరిఫికేషన్ కోసమో మేము దీనికి వ్యతిరేకంగా ఉన్నాము, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మేము మార్చాలనుకుంటున్నాము, లేదంటే దీనికి సహకరిస్తామని చెప్పడం మాత్రం ఉపయోగం లేని పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం చెప్తూ ఉంది, ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి, మేము సహకరిస్తాము, బాధ్యుల్ని బయట పెట్టాలని అన్ని పార్టీలు అంటున్నాయి. కానీ సమస్య పరిష్కారం కావట్లేదు, ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వీళ్లకు శిక్షలు ఉండట్లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దాంతోపాటు ప్రతిపక్షాలకు అంతే చిత్తశుద్ధి ఉండాలి. ఇటు వ్యవస్థలకి ముఖ్యంగా జ్యుడిషియర్కి పోలీసులకు వీళ్ళందరికీ ఒక చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చలేం మనం. ఓకే సిద్ధు, త్వరలోనే అంటే ప్రముఖులకు కూడా శిక్ష పడితే తప్పించి న్యాయం జరగదు అని చెప్పేసి మీరు ఏదైతే అన్నారో అది 100% నిజమే. కాకపోతే ప్రభుత్వం అలాగే అధికారులు కూడా నీతి నిజాయితీగా పనిచేస్తే తప్పించి దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉండదు. అధికారుల మీద ఏమో రాజకీయ ఒత్తిడి ఉంటుంది, దానివల్లనే అంటే ఇప్పుడున్న ఎవరైతే కరెక్ట్ సిన్సియర్ ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకు కూడా ఈ రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళు కూడా వర్క్ చేయలేకపోతారు. కాబట్టి మీరు అన్నట్టు చట్టం దృష్టిలో అందరూ సమానమే అది ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటున్నారో అప్పుడే ఫ్రీ డ్రగ్స్ హబ్గా కూడా మనం తెలంగాణని కూడా చూడొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. చూద్దాం మరి దీనిపైన అటు ఉన్నతాధికారులు అలాగే రాజకీయ పార్టీ వాళ్ళు ఎంతవరకు సహకరించి తెలంగాణను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది వేచి చూడాల్సిన విషయం.